శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యై రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ, మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు, ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ గోచారం మరి జనవరి, ఈ గోచారం జూన్ 1 నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి, మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే, మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే. జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు, మేషంలో కుజుడు, ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు 4 గ్రహాలు అక్కడే ఉంటాయి. రవితో పాటు గురు, శుక్రుడు, బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం, అలాగే కన్యలో కేతువు, ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి. ఇక చంద్రుడు మనకి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది. తులారాశి వారికి 2024 జూన్లో కనుక చూసినట్టయితే తులారాశి వారికి మొదటి పక్షం అంటే 1 నుండి 15 వరకు తులారాశి వారికి ఎలా ఉంటుంది అంటే, మొదటి పక్షంలో మనకు పంచమంలో శని ఉన్నాడు, షష్టమంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు, అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయి, రవి, బుధుడు, గురు, శుక్రుడు, ఇక ద్వాదశంలో కేతు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే, ఈ రాశి వారికి ముఖ్యంగా మొదటి పక్షంలో మరి పంచమంలో శని ఉన్నాడు కాబట్టి సంతానం దగ్గర జాగ్రత్త, అట్లాగే రోగస్థానంలో మనకి రాహు ఉన్నాడు, ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి, ఇక సప్తమంలో కుజుడు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ చిన్న చిన్న మాట పట్టింపులు రావడం, కొట్లాడుకోవడం, చిన్న చిన్నగా మాట పట్టింపులు అవి రావడం అనేటువంటివి జరుగుతాయి. అష్టమంలో ఉన్నటువంటి శుభగ్రహాల యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందలేని, ఎందుకంటే అష్టమంలో రవి, బుధుడు, గురువు, శుక్రుడు ఇద్దరు ఉన్నారు కానీ రవి మూలంగా అస్తంగత్వం పొంది ఉన్నారు కాబట్టి అది కూడా మనం పూర్తిగా ఫలితం పొందేటువంటి స్థితి ఉండదు. కేతువు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక విషయాలు ఈ విషయాల్లో మునిగి తేరుతూ ఉంటారు అని చెప్పచ్చు. ఈ తులారాశి వారికి మనం మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే నెల యొక్క ప్రారంభంలో కొంత విశేష ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మనం చూసేసరికి సామాన్య ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆ మారినటువంటి గ్రహాల మూలంగా ఆనందభరితమైనటువంటి ఏదెట్లా ఉన్నా సరే, గ్రహాలు ఎక్కడున్నా, పరిస్థితి ఎలా ఉన్నా కూడా మొత్తంగా మాత్రం ఓవరాల్గా ఆనందంగా జీవించడం, ఈ నెలంతా కూడా చక్కటి ఆనందాన్ని అయితే పొందుతారు. కొంచెం మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీకున్నటువంటి కోపతాపాలని అదుపులో పెట్టుకోవడం, మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడడం, ఎవరితో మాట్లాడినా కూడా పెద్ద చిన్న ఉండే అనేటువంటి భావాన్ని ప్రత్యేకించి ఉంచుకోవడం, ఇలాంటివన్నీ కానీ తప్పనిసరిగా చేసుకోవాలి. కొద్దిగా మనకి ఈ గొంతుకు సంబంధించినంత వరకు ఏదైనా జబ్బులు సోకేటువంటి అంటే వేడి చేసి బొంగురుపోవడం కానీ, టాన్సిల్స్ రావడం కానీ, ఏదైనా లోపల ఈ గొంతుకు సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం, వైద్య చికిత్స చేయించుకోవడం అనేటువంటిది తప్పనిసరి సూచనగా చెప్తూ, ఓవరాల్గా ఈ రాశి వారికి చెప్తే మొదటి పక్షంలో ఉన్నంతగా రెండవ పక్షంలో మనకి ఉండకపోయినా ఆనందానికి మాత్రం లోటు లేకుండా మొత్తంగా మాసం అంతా కూడా చక్కటి ఆనందంతో అందరితో మాట్లాడుతూ, అయితే మాట్లాడేటప్పుడు మనం తీసుకునేటువంటి తగు జాగ్రత్త కనుక తీసుకున్నట్టయితే అందరితో కూడా చక్కగా ఉండగలుగుతాం, ఏ ఇబ్బంది లేకుండా ఉండగలుగుతాం, మనం ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం. చిన్నదైనా పెద్దదైనా అనారోగ్యం వచ్చిందంటే వెనువెంటనే మనం వైద్యుడి యొక్క సలహా తీసుకోవడం అనేటువంటిది ఒక మంచి సూచనగా భావించి ఆ నిర్ణయాన్ని తీసుకుంటే మంచిది అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి
మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు, దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటానుకోట్లకి ఒక రకంగా ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు, మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు. అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలగకపోవచ్చు, కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే, ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక వ్యవస్థలో కానీ, ఆరోగ్య సమస్యల్లో కానీ, ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ, వివాహ బంధంలో కానీ, గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ, వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం. మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే, మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే, తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి, ఏ దశ నడుస్తుంది, ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ రాశులు చూస్తున్నాయి, రాశుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి, అంతేకాదు దృష్టి ఎలా ఉంది, యుతి ఎలా ఉంది, ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది, ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది, తెలిస్తే ఏంటి అంటే, సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతూ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా ఒకచోట ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే, గురువు ప్రభావం, శుక్రు ప్రభావం, గురువు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు. అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు, అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నది మనం చెప్తూ ఉంటాం. అందుకను జన్మజాతకం, జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం, అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే, మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం, తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం, తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి అంటే, గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావలసినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగత్వ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాలి. అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నామంటే ఆ పసుపు వర్ణం, లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి, అంటే గురుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం, ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం, అదే కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా, నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, దీపం వెలిగించడం, ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు, ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే, మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టరో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, మీకు వచ్చినటువంటి గురు స్తుతి, అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తుతి, ఇవి చేసుకోవాలి. అట్లాగే మరి శని ఉన్నటువంటి ప్రదేశం, శని యొక్క దృష్టి, ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఈ రాశులు ఏవైతే ఉన్నాయో, అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ఉంది, ఏం చేయాలి, శనికి సంబంధించినంత వరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం, లేకపోతే శని స్తుతి చదువుకోవడం, ఇలాంటివి చేసినట్టయితే మనకున్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల, లేకపోతే సరి అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది తగ్గుతుంది. దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖినోభవంతు.